అందరికీ నమస్కారం. నా పేరు మనోహర్ అండ్ మీరు చూస్తున్నారు టెక్ పెన్ ఛానల్. ఈ వీడియోలో మనం కవర్ డిస్ప్లే అండ్ అలానే ఫ్లాట్ డిస్ప్లే ఈ రెండు డిస్ప్లేస్ మధ్య డిఫరెన్స్ ఏంటి అండ్ ఏ డిస్ప్లే అనేది బెటర్ గా ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం. అండ్ దాంతో పాటుగా మనం మన యూజేజ్ తగ్గట్టు ఏ డిస్ప్లే ఉన్న మొబైల్ సెలెక్ట్ చేసుకోవాలి, వీటి ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ దానికంటే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో మనం ఏదైనా వీడియోస్ పెట్టేటప్పుడు మీరు మిస్ అవ్వకుండా అయితే చూస్తారు. అండ్ ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మన హిస్టరీలోకి వెళ్ళి అసలు ఈ కవర్ డిస్ప్లేస్ అనేవి మొబైల్ మార్కెట్ లోకి ఎలా వచ్చాయని చూసుకుంటే 2013 లో ఫస్ట్ టైం ఈ డిస్ప్లేస్ ని మనకు మొబైల్ మార్కెట్ లో తీసుకొచ్చింది శాంసంగ్ వాళ్ళు. శాంసంగ్ వాళ్ళు సౌత్ కొరియాలో ఒక మొబైల్ అయితే లాంచ్ చేశారు 2013 లో, గెలాక్సీ రౌండ్ అనే పేరుతో. సో ఈ మొబైల్ అనేది వాళ్ళ ఫస్ట్ మొబైల్ అనమాట కవర్ డిస్ప్లే తో వచ్చింది. ఈ మొబైల్ లో మనకి కవర్ డిస్ప్లేనే, బట్ కవర్ డిస్ప్లే అనేది కొంచెం వెరైటీ గా ఉంటుంది. నార్మల్ గా మనకి కర్వ్ అనేది డిస్ప్లే ఎడ్జెస్ లో వస్తుంది, బట్ ఈ మొబైల్ లో మనకి ఏమవుతుంది అంటే కర్వ్ అనేది హారిజంటల్ గా ఉంటుంది అనమాట. మీ స్క్రీన్ పైన ఫోటో కూడా చూడొచ్చు. సో అప్పట్లోనే ఈ మొబైల్ ని మీరు $1000 కి అయితే అమ్మారు. తర్వాత కొంచెం ఇన్నోవేటివ్ గా అండ్ ఇనిషియేటివ్ గా తీసుకొని 2014 లో వీళ్ళు ఇంకో మొబైల్ అయితే లాంచ్ చేశారు. దాని పేరు ఏంటంటే మనకి శాంసంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్. ఈ మొబైల్ లో వీళ్ళు ఎడ్జెస్ అయితే తీసుకొచ్చారు, అది కర్వ్ ఎడ్జెస్ అయితే తీసుకొచ్చారు. మన మొబైల్ చూసుకుంటే ఒకవైపు ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, ఒకవైపు డిస్ప్లే కర్వ్ ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్ అనేది ఫ్లాట్ ఉంటుంది అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఎడ్జెస్ లో కర్వ్ అయితే తీసుకొచ్చారు. అండ్ అలానే ఈ మొబైల్ అప్పట్లో యూజర్స్ బాగా అట్రాక్ట్ చేసింది. తర్వాత ఫైనల్ గా వీళ్ళు 2015 లో శాంసంగ్ గెలాక్సీ S6 ఎడ్జ్ అనే మొబైల్ అయితే తీసుకొచ్చారు అనమాట. ఈ మొబైల్ లో మనకి రైట్ సైడ్ ఎడ్జ్ ఉంటుంది అండ్ మీన్ రైట్ సైడ్ ఎడ్జ్ లో మన కర్వ్ ఉంటుంది అండ్ అలానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎడ్జ్ లో కూడా మన కర్వ్ అయితే తీసుకొచ్చారు అనమాట ఈ మొబైల్ లో. ఈ మొబైల్ అనేది యూజర్స్ ని బాగా అట్రాక్ట్ చేసింది అండ్ అప్పట్లో బాగా సేల్ కూడా అయింది అనమాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే శాంసంగ్ వాళ్ళు ఒక స్ట్రాటజీని అయితే ఫాలో అయ్యారు. అదేంటంటే ఒకే టెక్నాలజీకి స్టిక్ అయ్యి కంటిన్యూస్ గా అదే టెక్నాలజీ మీద డెవలప్ చేయకుండా వీళ్ళు కొత్త కొత్త టెక్నాలజీస్ ని ట్రై చేస్తూ యూజర్స్ పైన రాళ్ళు విసురుతూ ఉన్నారనమాట. ఏదో ఒక రాయి అనేది యూజర్స్ తగులుతుందని నమ్మకంతో. సో అదే స్ట్రాటజీ ఇప్పుడు బాగా వర్కౌట్ అయింది. మనం ఇప్పుడు చూడొచ్చు శాంసంగ్ అనేది డిస్ప్లేస్ విషయంలో ఎంత పెద్ద బ్రాండ్ అయిందో మన అందరికీ తెలుసు అనమాట. నాకంటే మీకే బాగా తెలిసి ఉంటుంది. ఆ తర్వాత కాలంలో మిగతా బ్రాండ్స్ అన్ని శాంసంగ్ బ్రాండ్ ఫాలో అవుతూ ఆ బ్రాండ్స్ యొక్క ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఉంటాయి కదా, సో ఆ ఫ్లాగ్షిప్ మొబైల్స్ లో అయితే ఈ కవర్ డిస్ప్లేస్ ని తీసుకురావడం ట్రై చేశారు అనమాట. అండ్ ఆ తర్వాత కొన్ని బ్రాండ్స్ అనేవి సక్సెస్ కూడా అయ్యాయి. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, మా ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఫ్లాగ్షిప్ మొబైల్స్ లోనే కాకుండా రీసెంట్ గా వచ్చే మిడ్ రేంజ్ మొబైల్స్ లో కూడా మనకి కవర్ డిస్ప్లేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు మోటో H40 నియో, మోటో H40, రియల్మీ 11 ప్రో ప్లస్ అండ్ అలానే రియల్మీ 10 ప్రో ప్లస్, ఇలా చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి చెప్పుకోవడానికి మిడ్ రేంజ్ లో మనకి కవర్ డిస్ప్లేస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇలా అసలు ఇలా బ్రాండ్స్ ఎందుకు కవర్ డిస్ప్లేస్ ని ప్రొవైడ్ చేస్తున్నాయని మనం ఆలోచిస్తే, ఇది ఓన్లీ మనకి యూజర్స్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి మాత్రం. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మనకి ఫ్లాట్ డిస్ప్లే కి కవర్ డిస్ప్లే కి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పెద్ద తేడా ఏమి ఉండదు మొబైల్స్ లో చూసుకుంటే, బట్ మానిటర్స్ లో చూసుకుంటే మనకి హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మానిటర్స్ లో మనకి డిస్ప్లే యొక్క కర్వ్ అనేది హారిజంటల్ గా ఉంటుంది, మొబైల్స్ లో మనకి డిస్ప్లే యొక్క కర్వ్ అనేది ఎడ్జెస్ లో ప్రొవైడ్ చేస్తారు. బట్ మానిటర్స్ లో మనకి హారిజంటల్ గా ఉండడం వల్ల మన ఐ అనేది చూసేటప్పుడు ఎక్కువగా ఫ్లాట్ ఉందంటే కొంత డిస్టెన్స్ వరకే చూడగలదు, ఆ తర్వాత ఆ ఎడ్జెస్ లో ఉండే పిక్చర్ అయితే మన ఐ అనేది క్యాచ్ చేయలేదు అనమాట. బట్ అదే మనం ఆ డిస్ప్లే ని మనం కర్వ్ చేసి పెడితే ఆ మొత్తం డిస్టెన్స్ అనేది మన ఐ యొక్క విజన్ యొక్క డిస్టెన్స్ ఉంటుంది కదా, సో ఆ డిస్టెన్స్ లోకి వస్తుంది అనమాట. సో దట్ మన ఐ అనేది కంప్లీట్ గా పిక్చర్ అయితే గ్రాస్ చేయగలదు. అందుకే మన థియేటర్స్ లో చూస్తే స్క్రీన్స్ అనేవి కరవ్ గా ఉంటాయి. సో మన ఏ వైపు చూసినా మన ఐ అనేది ఆ పిక్చర్ అయితే ఈజీగా గ్రాస్ చేస్తుంది, అదే పెద్ద తేడా. ఈ డిస్ప్లేస్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ చూసుకుంటే మనకు ఫస్ట్ థింగ్ ఏంటంటే డ్యూరబిలిటీ. ఈ డ్యూరబిలిటీ విషయంలో ఫ్లాట్ డిస్ప్లేస్ అనేవి చాలా బెటర్ గా పెర్ఫామ్ చేస్తాయి మన కవర్ డిస్ప్లేస్ తో పోల్చుకుంటే. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మన మొబైల్ అనేది అన్ఫార్చునేట్ గా కింద పడినా సరే ఫ్లాట్ డిస్ప్లే ఫ్లాట్ డిస్ప్లే అనేది అంత తొందరగా అయితే పగిలిపోదు, అదే మన కవర్ డిస్ప్లే తీసుకుంటే చాలా తొందరగా పగిలిపోద్ది అనమాట. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మన మొబైల్ అనేది కింద పడేటప్పుడు మన మొబైల్ అనేది గ్రౌండ్ హిట్ చేసేటప్పుడు మన కవర్ డిస్ప్లే ఉంటుంది కదా, ఆ డిస్ప్లే యొక్క కాంటాక్ట్ సర్ఫేస్ ఏరియా అనేది ఫ్లాట్ డిస్ప్లే తో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఎడ్జెస్ పైన మన మొబైల్ పడేటప్పుడు కవర్ డిస్ప్లేస్ అనేది చాలా ఈజీగా పగిలిపోతాయి, అదే మన ఫ్లాట్ డిస్ప్లే తీసుకుంటే మన మొబైల్ అనేది ఎడ్జెస్ పైన పడినా సరే మన చుట్టూ ఫ్రేమ్ ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అండ్ అలానే ఇంకో పాయింట్ ఏంటంటే, మన మొబైల్ తో ప్రొవైడ్ చేసే కేసెస్ అండ్ అలానే మార్కెట్ లో దొరికే కేసెస్ చూసుకుంటే కవర్ డిస్ప్లేస్ కి మనం ప్రొవైడ్ చేస్తున్న కేసెస్ అనేవి డిస్ప్లే పై వరకు అయితే ఉండవు అనమాట. అదొక పెద్ద మైనర్ అండ్ అలానే మేజర్ ఇష్యూ కూడా. ఎందుకంటే కొంతమందికి చిన్నగా కనిపించవచ్చు, బట్ ఇది ఒక మేజర్ ఇష్యూ. ఎందుకంటే మనకి బ్రాండ్స్ అనేవి ఇలా మోసం చేస్తున్నాయి, మన డిస్ప్లే కావచ్చు బట్ దానికి ప్రొటెక్ట్ చేసే కేస్ మాత్రం మనకి డిస్ప్లే పై వరకు అయితే రాదు, జస్ట్ మనకి బాటమ్ పార్ట్ వస్తుంది లేదంటే కొంచెమే వస్తుంది ఎడ్జెస్ లో. అదే మన ఫ్లాట్ డిస్ప్లే ఉన్న మొబైల్స్ యొక్క బ్యాక్ కేసెస్ చూసుకుంటే మనకి డిస్ప్లే కంటే కాస్త పైకి వస్తాయి. సో అన్ఫార్చునేట్ గా మన మొబైల్ అనేది కింద పడినా సరే డిస్ప్లే అనేది అంత తొందరగా డ్యామేజ్ అవ్వకుండా అయితే ఉంటుంది ఫ్లాట్ డిస్ప్లేస్ లో. అండ్ మనకి సెకండ్ థింగ్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ రిపేర్ అనమాట. మన ఫ్లాట్ డిస్ప్లేస్ యొక్క కాస్ట్ అనేది రిపేర్
రిపేర్ కాస్ట్ అనేది కవర్ డిస్ప్లేస్ తో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన మొబైల్ అనేది 5000 అయితే, కవర్ డిస్ప్లే మొబైల్ అనుకోండి, మన మొబైల్ 5000 అయితే అందులో డిస్ప్లే యొక్క కాస్ట్ మనకి నియర్లీ 9000 అలానే 10000 ఉంటుంది అనమాట. అంటే మనకి మినిమం 30% అనేది డిస్ప్లే యొక్క కాస్ట్ ఉంటుంది ఫ్లాట్ డిస్ప్లే తో పోల్చుకుంటే. సో మన రిపేరబిలిటీ యొక్క కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ డిస్ప్లేస్ అనే ఒరిజినల్ అనేవి మార్కెట్ లో దొరకడం చాలా కష్టంగా ఉంటుంది అనమాట. ప్రొడక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం మోసపోయే ఛాన్స్ అయితే ఉంది, జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి యూసేజ్. మీరు ఒక మంచి గేమింగ్ మొబైల్ కోసం చూస్తున్నట్లయితే కవర్ డిస్ప్లే ఉన్న గేమింగ్ మొబైల్స్ అయితే అసలు తీసుకోవద్దు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మన గేమ్ ఆడేటప్పుడు చాలా డిస్టర్బ్ అవుతుంది ఈ ఫింగర్స్ అనే ఎడ్జెస్ మీద ట్యాప్ అవడం వల్ల. అదే మనకి ఫ్లాట్ ఎడ్జెస్ ఉంటే ఫ్రేమ్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అండ్ అదే కాకుండా మీరు ఒక మంచి మీ మల్టీమీడియా అండ్ దాంతో పాటు డైలీ యూసేజ్ కోసం ఒక మంచి మొబైల్ కోసం చూస్తున్నట్లయితే అప్పుడు మీరు కవర్ డిస్ప్లే ఉన్న మొబైల్ అయితే తీసుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే కవర్ డిస్ప్లే లో వీవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కాస్త బాగుంటుంది అనమాట ఫ్లాట్ డిస్ప్లేస్ తో పోల్చుకుంటే. ఎక్కువగా ఏం డిఫరెన్స్ అయితే ఉండదు, కొంచెమే డిఫరెన్స్ కనిపిస్తుంది. అది ఎలా అంటే మన ఫ్లాట్ డిస్ప్లే ఉన్న మొబైల్ ని మనం టిల్ చేసి చూస్తే మనకి వీడియోస్ లో పిక్చర్ యొక్క కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ కవర్ డిస్ప్లేస్ లో కొంత యాంగిల్ వరకు మనం టిల్ట్ చేసి చూసినా సరే మనకి పిక్చర్ లో ఎటువంటి చేంజెస్ అండ్ అలానే పిక్చర్ యొక్క కలర్ చేంజెస్ అయితే మనకు కనిపించవు. అండ్ ఫైనల్ గా ఏంటంటే యాక్సెసరీస్ యొక్క కాస్ట్ అనమాట. మన కవర్ డిస్ప్లేస్ యొక్క టెంపర్డ్ గ్లాస్ ఉంటాయి కదా, సో వాటి యొక్క కాస్ట్ అనేది ఫ్లాట్ డిస్ప్లే యొక్క టెంపర్డ్ గ్లాస్ యొక్క కాస్ట్ తో పోల్చుకుంటే 3 times ఎక్కువగా ఉంటాయి అనమాట. మన డిస్ప్లేకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా అండ్ అలానే డామేజ్ అవ్వకుండా ఉండడం కోసం మనం టెంపర్డ్ గ్లాస్ అయితే యూస్ చేస్తుంటాం. సో అన్ఫార్చునేట్ గా మన మొబైల్ అనేది కింద పడినా సరే ఆ టెంపర్డ్ గ్లాస్ పోవడం వల్ల మనకు తక్కువ కాస్ట్ అయితే ఈజీగా రీప్లేస్ చేసుకోగలుగుతాం. బట్ ఈ కవర్ డిస్ప్లేస్ యొక్క టెంపర్డ్ గ్లాస్ అనేవి చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఒక్కొక్కసారి మన మొబైల్ అనేది ఈ రోజు మన దారిపైన టెంపర్డ్ గ్లాస్ వేస్తే రేపే పగిలిపోవచ్చు. ఇలా నాకు కూడా చాలా సార్లు జరిగింది, మీకు కూడా జరిగే ఉంటుంది. సో అలాంటప్పుడు మనం మళ్ళీ వెంటనే దానికి మనం ఒక టెంపర్డ్ గ్లాస్ వేయాలనుకుంటే ఆలోచిస్తాం అనమాట కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల. సో ఈ ప్రోస్ అండ్ కాన్స్ వీటిని మీరు దృష్టిలో పెట్టుకోండి. సో వీటి బట్టి మీరు అండ్ అలానే మీ యూసేజ్ బట్టి ఏ డిస్ప్లే తీసుకోవాలనేది అండ్ అలానే ఏ డిస్ప్లే ఉన్న మొబైల్ తీసుకోవాలనేది మీరే డిసైడ్ అవ్వండి. చూసారు కదా ఈ కవర్ డిస్ప్లే అండ్ అలానే ఫ్లాట్ డిస్ప్లేస్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్, హిస్టరీ అండ్ కంప్లీట్ డీటెయిల్స్. మీరు పర్సనల్ గా ఏ డిస్ప్లేస్ ఇష్టపడతారు అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను, ఇప్పటికే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అనమాట. సో మీరు ఇలా చేసుకుంటే మాకు కొంచెం సపోర్ట్ ఇస్తారు అండ్ అలానే మనం 1K ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నాం అనమాట. సో ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడం కోసం మీ సపోర్ట్ అయితే మాకు కావాలి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఒక మంచి యూస్ఫుల్ కంటెంట్ చూసేటట్టు హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.